ఒక్కసారి ఆన్లైన్ జోదంలోకి దిగితే బయటకు రావడం మన వల్ల కాదు వారు ముందు యాడ్స్ తో ఎరవేస్తారు ఫేస్బుక్ ట్విట్టర్ తో ముంచేస్తారు ఇక యూట్యూబ్ లో ఏ వీడియో చూస్తున్నా సరే ఆన్లైన్ రమ్మి అని యాడ్ వచ్చేస్తుంది రమీ సర్కిల్ జంగ్లీ ఏస్ టు త్రీ లాంటి సైట్లు ఆన్లైన్ లో ఎక్కడ పడితే అక్కడ హడావిడి చేసేస్తూ ఉంటాయి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు రమ్మి ఆడండి లక్షలు సంపాదించుకోండి కూర్చున్న చోట నుండే కోట్లు కొట్టేయండి అంటూ విపరీతమైన పోకడలు పోతూ ఉంటారు దీపావళి ధమాక దసరా బొనాంజా అంటూ వీళ్లు యాక్టివా గెలిచారు వారు ఆల్టో గెలిచారు అని యాడ్లు వేసి నమ్మించేస్తుంటారు వాటిని చూసి మనము ఒక రాయి వేద్దామని దిగితే అంతే సంగతి మొదట ఒక ఆట ఆడగానే డబ్బులు వచ్చినట్లు మన అకౌంట్లో జమ చేస్తారు రెండో ఆటకు కూడా కొన్నిసార్లు వస్తాయి ఇక ఆ తర్వాత మొదలవుతుంది పోవటమే కాని రావటమనేది ఉండదు పది గేములు ఆడితే ఒకటి అరా వస్తూ ఉంటాయి అది కూడా ఎందుకు వస్తాయంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఓపెన్ గా మోసం చేస్తారు మొదట్లో ఆటను రసవత్తంగా కార్డ్ టు కార్డ్ ఎంజాయ్ చేసేలా ఆస్వాదించేలా ప్లాన్ చేస్తారు ఇలా ఆ ఆనందంలో వాళ్ళు తేలుతూ ఉంటారు ఆ తరువాత వారు రంగంలోకి దిగుతారు మీరు సరదాగా ఆడి పక్కకు జరిగినా కూడా ఆన్లైన్ మోసగాళ్లు మిమ్మల్ని వదిలిపెట్టారు మీరు రెండు గేములు ఆడి గ్యాప్ ఇస్తే మీకు బోనస్ వంద గెలుచుకోండి అంటూ మళ్లీ రెచ్చగొడతారు మెసేజ్లు వస్తాయి రండి ఒక్క ఆట ఆడి వెళ్ళండి మీకు బోనస్ ఫ్రీగా ఇస్తాం రెండో ఆట ఉచితంగా ఆడి పదివేలు గెలుచుకోమని ఎరవేస్తారు ఇదంతా ఓ ట్రాప్ ఒకరోజు ఆడితే మరో రోజు ఆడాలనిపిస్తుంది ఆ తర్వాత పని మీద ఉన్నా సరే ఆన్లైన్ రమ్మి ఆడాలని మనసు తహా తహాడిపోతుంది పేకాట పవరే అంత అందుకే దాన్ని జోదం అన్నారు దీంట్లో మొత్తం మునిగితే కానీ ఈ ఆన్లైన్ పేకాట ఎంత ప్రమాదకరమో తెలియదు వందలు వేలు లక్షలు పెట్టి ఆడాక ఇక డబ్బులు దొరకని పరిస్థితి వచ్చాక తిరిగి చూస్తే మిగిలింది చూసుకునేది ఏమీ ఉండదు మనం అకౌంట్ లోని డబ్బులు పోయాక మోసం జరిగింది అనుకుంటాం వాస్తవానికి ఆన్లైన్ రమ్మీలో పోవడమే కానీ రావడం అంటూ ఉండదు కానీ ఫేస్బుక్ ట్విట్టర్ ప్రతి ఒక్కరూ చూస్తుంటారు అసలు ఫేస్బుక్ లో అయితే పేజీ పేజీకి రమ్మీ సర్కిల్స్ జంగ్లీ యాడ్స్ మనల్ని ఊరించేస్తూ ఉంటాయి ఇతను ఎంత గెలుచుకున్నాడు వారానికి రోజుకు గంట ఆడితే పాతికి వెళ్లి సంపాదించుకోండి ఇలాంటి యాడ్స్ వేసి వీరందరూ లక్షలు సంపాదించారు అని విపరీతమైన ప్రచారంతో యూత్ ని ఈ ముగ్గులోకి దింపుతున్నాయి ఈ ఆన్లైన్ నెట్వర్క్స్ ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు మనం ఏ పని చేస్తున్నా ఆన్లైన్ రమ్మి ఆడేయొచ్చు దీంతో వ్యసనంగా మారిపోయి అకౌంట్లు ఖాళీ చేసేసుకుంటున్నారు ఇది ఒక సాఫ్ట్వేర్ ట్రాప్ మనం గెలిచే ఛాన్స్ ఉండదు కొన్నిసార్లు గెలిస్తే ఇది నిజాయితీగా ఉందనుకుంటే పొరపాటే పోవడమే కానీ రావడం ఉండదు రోజంతా ఆడితే రెండు సార్లు రావచ్చు కానీ మొత్తం మీద పోవడమే ఉంటుంది మోసాన్ని కంప్లైంట్ చేయడానికి కూడా వాహనర్ ఎవడో కూడా తెలియదు ఎక్కడ ఉంటాడో కూడా అంతకంటే తెలియదు ఈ రమీ సర్కిల్ లాంటి వాటికి స్టార్ యాక్టర్లు ప్రకాష్ రాజ్ రానా కూడా యాక్ట్ చేయడంతో వాటిని నమ్మిన యూత్ ఈ రొచ్చులోకి దిగి పాడైపోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో పేకట క్లబ్లను మూసివేయడంతో అంతా ఆన్లైన్ వైపు మళ్లారు కానీ వీటిపై కూడా సీఎం కేసీఆర్ కన్నెర్ర చేసి మూయించి వేశారు కానీ ప్రోక్ సర్వర్ల ద్వారా ఇతరత్ర మార్గాల ద్వారా వీటిని నడిపిస్తున్నారు దీంతో జోదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొన్ని నెలల క్రితం కేవలం రమ్మీ సర్కిల్ కారణంగా ఉద్యమాన్ అనే వ్యక్తి లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట ఆడే రమ్మీకి ఆన్లైన్ రమ్మీకి చాలా తేడాలుంటాయి గెలవనివరు మోసం చేసి ముంచేస్తారు మామూలుగానే పేకాట డేంజర్ తాగేవాడికి లివర్ మాత్రమే పాడవుతుంది కానీ పేకాట ఆడితే ఇంటిళ్ల పాది రోడ్డు మీద పడుతుంది ఆత్మహత్యలు మినహా చేసేది ఏముండదు కాబట్టి ఈ మోసానికి దూరంగా ఉండాలని పోలీసులు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు కానీ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చాక ఏది ఎవరి చేతిలోనూ లేకుండా పోయింది అసలు ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడేటప్పుడు వారు చీటింగ్ ఎలా చేస్తారో అనేదే కదా మీ డౌట్ ఇండియాలో ఈజీ మనీ కోసం వెంపర్లాడే జనాలు మిగతా దేశాల కంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు అలాగే చీటింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు ఇండియాలో అలా ఎక్కువ మందిని చీటింగ్ చేస్తున్న ఒకే ఒక్కటి ఆన్లైన్ పేకాట ఈ ఆన్లైన్ పేకాట సైట్లు చాలానే ఉన్నాయి అయితే వారు మనల్ని అసలు మోసం ఎలా చేస్తారో అనేది తెలుసుకుందాం ఈ రెండు ఫోటోలని గమనించండి ఇవి ఆన్లైన్ లో స్నాప్షాట్ తీసినవి పేకాడ్ గురించి తెలిసిన వాళ్లకు ఈ పాటికే అర్థమై ఉంటుందేమో పైన ఉన్న ఫోటోలలో మొదటి దానిలో మూడు ఆటిన్ కింగులు మరియు రెండో దానిలో మూడు ఇస్పెట్ ఎయిట్లు ఉన్నాయి అసలు అక్కడ ఆడేది రెండు సెట్లే అయితే వీటిలోకి మూడు కార్డ్లు ఎలా వస్తాయో ఆ దేవుడికే తెలియాలి లేకపోతే చీటింగ్ చేస్తున్న ప్యాకాటా సైట్లకే తెలియాలి దీని గురించి అడిగితే అక్కడ సమాధానం చెప్పేవారు కూడా ఉండరు ఒకవేళ మీరు మెయిల్ చేస్తే మీ కంప్యూటర్ లో ఏదో ప్రాబ్లం ఉంది అంటారు త్వరగా స్పందించరు ఏం చేయాలో అర్థం కాదు మీకు అప్పటికే డబ్బులు పోయి ఉంటాయి కాబట్టి ఆ గేమ్ని వదిలేసి చచ్చినట్టు మళ్లీ ఆడటం మొదలు పెడతారు ఇదే కాదు ఇది చాలా చిన్నది అసలు మిగతా వాటిలో వాళ్ళు ఎలా మోసం చేస్తారనేదే పెద్ద విషయం వాటి గురించి తెలుసుకుందాం సిక్స్ టేబుల్ గేమ్ ఆరుగురు ఆడుతున్న ఆటలో వాళ్లవాడు ఒకడు తప్పకుండా ఉంటాడు మొదట మనం సైన్ లో జాయిన్ అయినప్పుడు వాళ్లే హెల్ప్ చేసి చాలా మొత్తం వచ్చేటట్లు చేస్తారు మొదట మనం భయంతో తక్కువ ఆడతాం అలా కొన్ని రోజులు దానికి బానిస కాగానే ఇక వాళ్ల విశ్వరూపం మొదలు పెడతారు అప్పటికే మనం డబ్బు రుచి మరిగి ఎక్కువ మొత్తం ఆడడం మొదలు పెడతాం ఇక మన డబ్బులు పోవడం తప్ప రావటం అనేది ఉండదు ఇక మీరు తక్కువ ఆడితే ఇక మీరు డబ్బులు పోయి బాగా నిరాశలో ఉన్నప్పుడు ఒక గేమ్ లేదా రెండు గేములు మీకు అనుకూలంగా వేస్తారు తర్వాత మళ్లీ పాత కదే ఫైనల్ గా మీ దగ్గర డబ్బులు మొత్తం పోయిన తర్వాత గానీ మీకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు ఇక రెగ్యులర్ ఫార్మాట్ ఫైనల్ గా మీ దగ్గర డబ్బులు మొత్తం పోయిన తర్వాత గానీ మీకు అసలు మ్యాటర్ అర్థం కాదు ఇక ఈ ఫార్మాట్ కు భిన్నంగా ఆరుగురితో కాకుండా ఒకరితో ఒకరు హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అంటారు కదా ఇక దీనిలో మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక స్టేజ్ వరకు మీ డబ్బులు రావు పోవు అది ఎలాగంటారా ఉదాహరణకు మీరు ఐదు వందల రూపాయల అకౌంట్ లో వేసి ఒక ప్లేయర్ తో వంద రూపాయల గేమ్ మొదలు పెట్టారనుకుందాం మొదట మీరు గేమ్ గెలిచారనుకుందాం మీకు వచ్చే డబ్బు నూట డెబ్బై రూపాయలు అంటే మొత్తం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ముప్పై రూపాయలు కమిషన్ రూపంలో పోతుంది ఇప్పుడు వాళ్ళ ప్లేయర్ ఎంటర్ అవుతాడు మనం వెంటనే ఆటోమేటిక్ గా ఓడిపోతాం అప్పుడు మీ దగ్గర నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది ఇలాగ ప్రతిసారి జరుగుతుంది ఇక్కడ ఒక విషయం దీనిలో మాత్రం ఈ డబ్బులు పోయిన ప్రతిసారి వాళ్ళ మనిషి ఖచ్చితంగా వచ్చినట్టు మాత్రం కాదు మనలాగే ఇంకో ప్లేయర్ కూడా రావచ్చు ఇక్కడ హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ లో వాళ్ళ ఇంటెన్షన్ ఒక్కటే ఓన్లీ కమిషన్ మిమ్మల్ని వారు ఆడిస్తూనే ఉంటారు మీ డబ్బులు మాత్రం పెరగవు తరగవు ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే తగ్గుతాయి తప్ప పెరగడానికి మాత్రం ఛాన్స్ లేదు అలా అవతల వ్యక్తికి రావు మీకు రావు కమిషన్ రూపంలో గేమ్ గేముకి మీ డబ్బులు మాయమైపోతూనే ఉంటాయి ఇది చాలా క్రేజీ సైకాలజీ స్ట్రాటజీ చాలా సింపుల్ మైండ్ గేమ్ అనమాట ఇక ఈ రెండు ఒక అసలైన పతనం పాయింట్స్ దీని మనం గేమ్ అంటాం దీనిలో ఒక ఓక్ జీరో పాయింట్ ఐదు దగ్గర నుంచి నలభై రూపాయల వరకు ఉంటుంది దీన్ని కూడా ఆరుగురు ఆడతారు కాబట్టి వాడు ఖచ్చితంగా దీంట్లో ఉంటాడు ఒక కి పది రూపాయల కింద మనం ఆడితే దానికి ఫుల్ కౌంట్ పడితే మనం ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీన్ని బట్టి ఊహించుకోండి వాళ్ళు మనల్ని ఎలా నాశనం చేసేస్తున్నారు అయితే చాలా మంది ఇప్పటికే లక్షల్లో పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు నాకు తెలిసిన అతి కొద్ది మంది ఒక్క నెలలోనే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పోగొట్టుకున్నారు వాళ్ల డబ్బులు ఇంకా పోతూనే ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం బయటపడలేకపోతున్నారు దీన్నే వ్యసనం అంటారు కరెక్ట్ గా చెప్పాలంటే జోదం ఇక మరి ముఖ్యంగా టోర్నమెంట్ గేమ్స్ వాళ్ళు ప్రతిరోజు టోర్నమెంట్లు పెడతారు స్పెషల్ అకేషన్లలో లక్ష రూపాయలు గెలుచుకుండని బోర్డులు కూడా తగిలిస్తారు వారానికి రెండు సార్లు మనీ యాడ్ చేస్తే ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ వరకు బోనస్ ఇస్తారు మరి వాళ్ళు మనకిచ్చే డబ్బులు ఎక్కడ నుండి వచ్చినట్టు టోర్నమెంట్ లో డబ్బులు ఎవరికి వస్తాయో తెలియదు ఒకవేళ వాటిలో మనం గెలిస్తే మనకు వచ్చేది పది నుంచి వంద రూపాయల లోపు మాత్రమే మరి ఆ లక్షల్లో టోర్నమెంట్ జరిగినప్పుడు మిగతా వరకు డబ్బు వస్తుందంటారా ఆ మొదటి పది ప్లేసుల్లో వాళ్ళ మనిషి ఖచ్చితంగా లేకుండా ఉంటాడని మీరు చెప్పగలరా ఇక రివ్యూస్ చాలా వెబ్సైట్లో నేను ఎంత సంపాదించాను అని మన ఫోటోలతో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అది ఎలాగో తెలుసా రమీ స్టార్ అనే కాన్సెప్ట్ పెట్టి వీళ్ళ ఫోటోలు తీసుకుంటారు వాటినే అడ్వర్టైజ్మెంట్ లో పెట్టి నేను ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని పెడుతూ ఉంటారు మరి వాళ్ళు ఎంత సంపాదించారో ఆ ఫోటోలు ఇచ్చిన వాళ్ళకే తెలియాలి ఇక ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే రమ్మి ఆడటం లేగల్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆ వెబ్సైట్లలోనే పెడతారు మరి ఆన్లైన్ లో డబ్బులు పెట్టి ఆడటం నేరం కానప్పుడు బయట నేరం ఎందుకు అవుతుంది వారి మీద పోలీసులు కేసులు ఎందుకు పెడుతున్నట్టు వీరి మీద ఎందుకు పెట్టనట్టు దీనికి సమాధానం మాత్రం ఆ గవర్నమెంట్కే తెలియాలి సరే ప్రభుత్వాన్ని పక్కన పెడదాం సినిమా సెలబ్రిటీలు సైతం వీటిని యాడ్స్ రూపంలో సపోర్ట్ చేస్తున్నారు వీరిని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోతున్నాయి ఈ ఆన్లైన్ పేకాట సైట్లు